మంచిగా చలికాలంలో ఎండ కొడితే ఎంత వెచ్చగుంటుందో, ఎండాకాలంలో కూలింగ్ అయితే కూడా అంతే మంచిగా ఉండనికే మనకు సమ్మర్ సోగ్గాలు ఇద్దరు వచ్చేసిండ్రు. అట్లనే మంచిగా అందమైన డైరెక్టర్ కూడా వచ్చిండు అనిల్ రాగిఫడన్న. అయితే వెంకటేష్ సార్ మిమ్మల్ని చూసి నగినము ఏడ్చినము. మీరు చేసే త్యాగానికి వెనకపోటి సౌండ్ వచ్చిన లా అన్న కూడా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు. ఇప్పుడేమో నగబుద్ధి అవుతుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. అట్లనే అరుణ్ తేజమన్న. అరుణ్ తేజమన్న అరుణ్ తేజమన్న నువ్వు నిచ్చె నేసుకొని ఇట్టగానే అందవే, నువ్వు అంత పొడుగున్నవే, మీకు ఆ నుంచి చాలు చేస్తా. నోట్లేంటి ఏది చొక్కా నిండా ఆ ఇవ్వే సార్, మరి మన సినిమాలు ఉన్నాయి అదే కదా, ఇజ్జత్ ఇవిటకే ఉన్నది అన్నావు కదా. ఆ అస్సలు సురువు టైలరింగ్ కాడికి వెళ్ళి అడుగుదామని మర్చిపోయినా. ఆయన మురళీశరం ఉన్నాడుగా, మురళీశరం పెద్ద ఆయన, ప్రపంచంలో తెలిసే 5 భూతాలే, తెలియని 6 భూతం కూడా ఉంది, అదే పైసలు అని అంటుండు కదా. అదేం భూతం అంటే దయ్యమా? మరి భూతం అంటే దయ్యమే కదా సార్. బ్యాడ్ది అందరికి చెడని చెడు. మరి ఫైసల్ ఉన్నవానికి ఫన్ అన్నారు కదా, మళ్ళా ఎక్కువ త్వరగా రావాలంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తాం కదా, కొంచెం ఎక్కువ దురాశలు. డైరెక్ట్ గారు సారే చెప్పాలి ఇప్పుడు, అది ఫిచ్చా ఫన్నా ఫైసల్ ఉంటే? ఫైసల్ ఉంటే రెండు, అదే ఎఫ్ రెండోటికి అర్థిస్తుంది అది, అంతే పిచ్చి ఫన్ను రెండు ఫిచ్చి. అది భూతం అన్నారు మీరు, నిజంగానే భూతం. ఫైసల్ ఎక్కువైనాక భూతం లేక మా సార్ ఫైసల్ ఇస్తలేడు, నాకు సరిగ్గా జీతం పెంచుతలేడు, ఇదే బాధ ఉంటుంది తప్ప ఏదన్నా యథార్థం ఉంటుందా ఫైసల్ వచ్చినాక? అంతే ఒక్కొక్కడు ఒక్కొక్కరు బిహేవ్ చేస్తారు. అది ఆడికెళ్ళి సురువు అయిపోయి మళ్ళీ ఇంట్లో బంగారం దుకాణంలో పెట్టిండ్రు. ముందుగాలనేమో ఎఫ్ టూలా బట్టల దుకాణంలో పెట్టిండ్రు కదా, ఇప్పుడు బంగారం దుకాణంలో పెట్టిండ్రు. ఎందుకు ఇట్లా ఆడవిల్లలు కొనేటట్టు సుట్టే తిరుగుతున్నారు మీరు? అంటే బాగా కరెక్టింగ్ పాయింట్ కదా, మన ఇంట్లో మన అందరికి రిలేట్ చేసుకోవడానికి ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో ఉండేది అది యూనివర్సల్. మొత్తం ఫ్యామిలీలోకి వెళ్ళి ఎత్తుకొస్తారా సార్ ఇవన్నీ? అంటే ఫ్యామిలీ అని కాదు, జనరల్గా ఐడెంటిఫై చేసుకునేటట్టు ఇప్పుడు కంటెంట్ని బట్టి. ఇప్పుడు అది ఎఫ్ టూ కాబట్టి అలా చేసాం, ఎఫ్ త్రీకి వచ్చేసరికి ఇంకోలా చేసాం. సో మనీ ప్రాబ్లమ్స్, మనీ రిలేట్ ఎలా చేయాలి ఏంటి అనేది, మనీ వల్ల వచ్చే హర్డిల్స్ ఏంటి, దానివల్ల జరిగే క్రైము, దానివల్ల జరిగే ఇది మొత్తం మనీ చుట్టూ తిరిగే ఏం వస్తుందో అది చేసాం. సో దీంట్లో ఎవరు అవలగాలు అందరికి ఇస్తారు కన్నా అక్కడనే పోయింది అది, ఇట్లా ఇట్లా అంతేగాని మళ్ళీ రాలేదు. ఏమన్నా ట్రైనింగ్ ఇప్పించారా సార్? వరనే చెప్తాడు అంటే పోషకాహారం వల్ల నెత్తొస్తున్నా సినిమాలో, పోషకాహారం లోపలు గిబ్బులు ఏం లేక దాని వల్ల వస్తుంది అన్నమాట నాకు అది. అంటే లోపమాను లోపం, అదే పోషక ఆహార లోపం, పోషకాహారం అంటే ఎక్కువైతే కూడా వస్తుందేమో అనుకుంటున్నాను. సినిమాలో ఆయనకి సార్ క్రేజీ కట్టి నాకు నత్తి దాని వల్ల వస్తుంది అనమాట. మీకు అదే బా డబ్బులు కాదు, మీకు రావడం మీకు లేవు ఏం ప్రాబ్లమ్స్ ఇవి మీకు తెలియదు ఏమో సార్, షూటింగ్ లో ఇవన్నీ కాదు నిజం కాదు. అది గిన్ని ఫిన్నులు కొట్టినాక ఎవరన్నా మళ్ళీ తీసుకుంటారా? అన్ని ఫోకలు పడాయి. లేదు అది నిజం, మీరు చెప్పనే లేదు సార్. ఎట్లా ట్రైనింగ్ తీసుకుంటారు? ట్రైనింగ్ ఏం లేదు, ఫస్ట్ డే షూటింగ్ డే 1 ఇచ్చారు డైలాగు, త్వరగా 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 అంటారు, నాకు డైలాగ్ యాద రాలేదు, ఇంకా గుర్తు రాలేదు డైలాగ్. వెళ్ళి డైలాగ్ చెప్తూ అయిపోయి నెక్స్ట్ డైలాగ్ ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆయన టేక్ ఓకే చేశారు. సో అది అక్కడి నుంచి అలా క్యారెక్టర్ని బిల్డ్ చేసి క్యారెక్టర్ లాగా మెయింటైన్ చేశారు. వెంకటేష్ సార్ కూడా ఈ బాడీలో లాంగ్వేజ్ ఏరే పెట్టిండు కదా, యాస్కెన్ అంటున్నాడు ఏరే దిక్కు చూస్తున్నాడు, ఇక్కడ బొమ్మ ఉంటే ఇక్కడ చూస్తున్నాడు, ఫోటో చూడక ముందే ఓకే ఓకే సూపర్ ఎస్ట్రాడినరీ అదిరిపోయింది కదా అదిరిపోయిందిగా అంటుండు. అది ఎట్లా బాడీలో లాంగ్వేజ్ ఎట్లా సార్? అది రేచేటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, సో తిఫల్ పడుతూనే ఉంటాను సినిమా అంతా. సో చాలా మంచి సీక్వెన్సెస్ డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. మీ నాయన ఫాఫాలు చేసినందుకే నీకు అట్లా వచ్చింది అంటున్నా, చీకట్ల ఫాఫాలు అంటున్నావు కదా, కరెక్టే. మీ నాయన ఫాఫాత్ముడా? దాంట్లో కొంచెం అనుకుంటాను, లేకపోతే నాకు రాకూడదు కదా రేచికి. సో చాలా ఫాఫాలు చేసిన అమ్మ లేనందుకు ఫాఫాత్ముడు అయినా? అమ్మ లేదు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు, రెండు పెళ్లి చేసుకున్నాడు, పిల్లగన్నాడు, అందరు నా మీద డబ్బులు డబ్బులు ఇది కావాలి అది కావాలి, ఎక్కడి నుంచి తెచ్చేది ఎక్కడి నుంచి తెచ్చేది. సో నేను కూడా ఇక మెల్లగా తీసుకురావాలని ఏదో పనులు చేస్తూ ఉంటాం.
సో అప్పుడు మాకు కూడా ఫాఫాలో అవుతాయి మెల్లగా బ్లూటూత్ ఫన్ చేస్తుంది సార్ కాదు కాదు ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడికి సో మా ఫాఫాలు కూడా ఎక్కువైపోయి ఆ ఫాఫాలు అందరి మీద పడి సో వరుణ్ ఫాఫాలు మా ఫాఫాలు మిగతా ఆడవాళ్ళ ఫాఫాలు అన్ని ఫినిష్ చేసి ఫైనల్ గా ప్రమోషన్లో ఈ ఫాఫాలకు వచ్చాము సో నువ్వు వచ్చావు నీ ఫాఫాలు ఏంటో నాకు తెలియదు ఇది కూడా ఫాఫమే సార్ ఫాఫం చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు ఎందుకంటే మీరు నాకు చిక్కుడే అంతే కదా రే చీకటి వల్ల కొంచెం ఫాఫాలు రాంగ్ చెప్పి అరుణ్ తేజ్కి అన్ని తప్పులు చెప్తాను ఎందుకంటే కనపడదు కదా నాకు దాంతో ఎక్కువ ఫాఫాలు ఏరుకుంటాడు నన్ను బాగా ఏడిపిస్తాడు మళ్ళీ నేను తన్ని ఏడిపించి ఏదైనా మొత్తం ఫాఫాలమ్మా మొత్తం ఫాఫాలు ఫస్ట్ హాఫ్ అంతా ఫాఫాలు తర్వాత కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించి ఎక్కడికి వెళ్తాం మేము సినిమా షూటింగ్ చేస్తున్నట్టుగా ఎక్కడ అందులోనే యాక్షన్ అన్నాను కదా యాస్కిన్ అన్నారు యాస్కిన్ యాస్కిన్ అనగానే యాస్కిన్ వచ్చే ముందు మా అరుణ్ తేజ్ తను ఏదో బ్యాటరీ ఇవ్వాలి బ్యాటరీ ఏదో అన్నాడు అప్పుడు నాకు యాస్కిన్ వచ్చింది యాస్కిన్ ఎక్కువ మనకు కుటుంబం నుంచే వస్తారు కదా ఇంట్లోకి వెళ్ళి వస్తారు కదా ఆడివెన్స్ అంతా అవును ఇట్లా అనిల్ సార్ కథ చెప్పంగానే ఏ ఆడవాళ్ళ మీద తీస్తున్నామంటే ఏమన్నా తఫ్ అవుతుందేమో అంటారు అనిపించిందా నాకు అస్సలు అనిపించలేదు ఆడవాళ్ళు రావాలి ఫ్యామిలీ అంతా వాళ్ళ అన్నీ మర్చిపోయి బాగా నవ్వాలంటే ఇలాంటి సినిమాలకు రావాలి సో అనిల్ ఎప్పుడు అందరు ఆడియన్స్ రావాలని కోరుకునే సబ్జెక్టులు తీసుకుంటాడు ఈ సినిమా అందరు రావాలని మేము టికెట్ ప్రైజులు కూడా అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా ఉంటాయి అంటే నో హైక్స్ ఇన్ ప్రైసెస్ హైక్స్ అన్ని ఎక్కువ చేయాలి బెనిఫిట్ అట్లాంటివి ఏం లేవు కాదు అందరూ రేట్ చూడాలంటే వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే ప్రైజెస్లో ఉంటాయి సో తప్పకుండా ఫ్యామిలీస్ రావాలంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా సో తప్పకుండా అది గుర్తుపెట్టుకోండి అందరూ సో మా సినిమా ఫిల్లల జల్లతో వచ్చినప్పుడు ఒక 10 మందిని వస్తారు ఒక్కొక్కరు ఫ్యామిలీ 5 రూపాయలు సో ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే నువ్వు చెప్పు ఎలా చెప్తావు బాగా ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాం అది మాత్రం ప్రొడ్యూసర్కి మీరు ఎప్పుడైనా పండుగలకి వస్తుండే ఇట్లా ఫోటో ఫోటీకి వస్తుంది ఇప్పుడు ఫల్టీ స్టార్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫల్టీ స్టార్స్ చేయటం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎన్నో ఫాఫాలు చేసిన తప్ప నాకు అవకాశం ఇచ్చారు ఏం పాపం చేశాను నేను అన్ని ఫల్టీ స్టార్స్ చేశాను కానీ అన్ని ఫల్టీ స్టార్స్ చాలా ఫంటాస్టిక్ గా ఆడేసింది ఎఫ్ఏ ఎందుకు తీసుకున్నారు సార్ ఇది ఏమైనా ఆస్తుకున్నదా అంటే ఫన్ ఫ్రస్ట్రేషన్ అనుకున్నాం సో కొద్దిగా ట్రెండీగా ఉంటుంది టైటిల్ కూడా అని చెప్పి మ్యారేజ్ ఫస్ట్ F2 చేసేటప్పుడు మ్యారేజ్లో ఉండే ఫన్ ఫ్రస్ట్రేషన్తో సినిమా చేద్దామని F2 అని పెట్టాం దాని సీక్వెల్ కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొక F యాడ్ అయింది మోర్ ఫన్ ఇంకొద్దిగా ఎక్కువ నవ్విద్దాం అని చెప్పి F3 పెట్టాం సో అంతే మోర్ ఫన్ ఇంకో మూడో ఎఫ్ అయితే నేనేమనుకున్నా ఫైలాన్స్ అనుకున్నా లేదు ఫ్యామిలీ అనుకున్నాం ఫ్యామిలీ ఇంకో ఎఫ్ కూడా ఇప్పుడు ఫ్యామిలీ తిప్పలు పడ్డాం టైమింగ్స్ అందరి అడ్జస్ట్ చేసుకుంటూ అది మాత్రం క్రెడిట్ డైరెక్టర్ ఇవ్వాలి అంతమంది యాక్టర్స్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అందరిని పెట్టుకుని ఒకరు ఒక రోజు ఉండరు ఉండరు డేట్స్ ఉండవు చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సో అవి కాకపోతే అందరం సరదాగా నవ్వుకుంటూ చేసి ఫినిష్ చేసేసాం అట్లా బాడీల లాంగ్వేజ్ ఎవరి దాళ్ళకు పెట్టినావు కదా మళ్ళా రాజేంద్ర ప్రసాద్ సార్ ఏమో ఈఫ్ గోకుంటున్నాడు ఏమైంది గోకుడు ఎక్స్ప్రెషన్స్ లో సూపర్ ఆ విషయంలో నిజంగా కదా పర్ఫెక్ట్ ప్రసాద్ అదిరిపోయాడు పర్ఫెక్ట్ అంటే ఇంకా మళ్ళా దీంట్లో ఎక్స్ట్రా వచ్చారుగా సార్ అవును F3 అంటే ఫీమేల్ 3 కూడా ఇలా ముగ్గురు హీరోయిన్లు అయింది అయిపోయిందా సార్ వెళ్ళిపోవచ్చు ఫీమేల్ 3 చౌహాన్ పట్టుకొచ్చిరుగా మళ్ళీ సోనాల్ చౌహాన్ ఎందుకు అంటే ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉంది సో దానికి కొద్దిగా మంచి హైట్ గ్లామర్ బ్యూటిఫుల్ గా ఉన్న ఒక అమ్మాయి కావాలి సో అది ఒక మంచి సర్ప్రైజ్ క్యారెక్టర్ అది ఎక్కడ మేము రివీల్ చేయట్లేదు కథలో ఒక
చిన్న సర్ప్రైజ్ ట్విస్ట్ ఉన్న ఫేజ్ ఒకటి వస్తుంది. సో అందుకని ఒక అమ్మాయిని యాడ్ చేసాం. ఇంకా అందరు ఫేసులు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా వీరో లెక్క మళ్ళా టచ్ ఇస్తారా ఇంట్లో వచ్చి ఎంట్రీ? ఊరికే జస్ట్ F2 లాగే ఎండ్ లో ఊరికి అలా వచ్చి కనిపించి వెళ్తాను. కానీ ఫటాస్ లెక్కనే సార్, సిచ్చుబుడ్డి లెక్క. ఫస్ట్ ఫస్ట్ ఫటాస్ వేల్చుకొని వచ్చి సినిమా హీట్ అయితే ఫటాసులు వేలుస్తారు. కానీ థియేటర్లోనే ఫటాసులు వేల్చింది అన్న ఫస్ట్ సినిమాతోని. ఎవరి కాళ్ళకు మంచిగా డైలాగులు రాసి పెట్టారు సార్. వాళ్ళది మాయల మరాయట అయితే మాది దగ్గుబాటి అనేది పెట్టిరుగా సార్. అది ముందే అనుకున్నారా సార్? ఫస్ట్ స్క్రిప్ట్లో అనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన డైలాగ్స్ అవి. నేను అప్పుడు వెంటనే ఇద్దరికి ఫోన్ చేసి చెప్పాను వెంకీ సార్కి ఇట్లా మనకి అంటే సేమ్ మనకి F2లో కూడా ఉంటుంది అదే టెంప్లెట్. దానికి వచ్చినప్పుడు భలే అనిపించింది. అది కాక కొద్దిగా మేము ఇంకా సురేష్ బాబు గారిని లైట్ ఇమిటేట్ చేయమని చెప్పాను సార్. ఐ డోంట్ గివ్ అమ్మా, ఐ విల్ టేక్ మై మనీ అమ్మా. ఎక్కువ అమ్మ అంటదా సురేష్ బాబు గారు? అమ్మ సార్ కూడా వెంకీ గారు కూడా కొద్దిగా మంచిదే సార్. అట్లా అంటే సార్ కూడా పెట్టారుగా మీరు దగ్గ అయితే మేము. మీరు ఒకసారి చెప్పండి సార్, డైరెక్ట్ మీరు చెప్పండి సార్. మగా ఫ్యామిలీ మీది దగా ఫ్యామిలీ సార్? ఎగ్జాక్ట్ మీరు నాకు ఎలా చేసి చూపించారు? మీది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ. అది అప్పుడు కీకెలు కాగితాలు చింపుడు అవుతుంది. అవును ఫుల్ అయితే అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసారు కదా సార్. ఇంకా కామెడీ గన్స్ను పెట్టారు ఇద్దరిని, సునీల్ సార్ ఇంకా అని మన ఆలీ అన్న ఇద్దరిని పెట్టిండు కదా. అవును ఆలీ అన్నకు గన్ను పెట్టిండు గదగద అనుకుంటున్నాడు ఫీలక్ ముందే. అవును ఏంటిది కథ? అది ఫ్యాంబో సడన్ గా వచ్చాడు క్లైమాక్స్ కి. ఫ్యాంబో ఫ్యాంబో చెరుసో ఫ్యాంబో చేతిలో గన్ ఉండాలి, ఫన్ ఉండాలి. అదేంటి సార్ ఫ్యాంబో అంటే అర్థం కాలేదు. ఫ్యాంబో అంటే రాంబో. రాంబో బ్రదర్ అమ్మా. రాంబోనా? ఓ రాకు కూడా ఎఫ్ పెట్టేసిరా ఇప్పుడు? నేను ఒక్క ఫాకే ఎఫ్ పెడతా సార్. మేము F3 కదా, నేను ఎక్కడైనా పెట్టేస్తా. పెట్టేయండి సార్, తప్పు లేదు. ఇప్పుడు త్రిబుల్ రోల్ కదా, నన్ను వాయించొచ్చు. త్రిబుల్ సిమ్ లెక్క నేను ఒకటే హ్యాండ్ సెట్ లో 3 సిమ్లు వేసినట్టుంది ఇప్పుడు. F4 లో మరి ఏమేమి ఉంటుంది? ఇంకా F3 ఇది, ఇంకా 4కి వెళ్ళలేదు మనం. F3లో అంటే F2 అయితే ఎలా ఆడియన్స్ కింద పడి నవ్వారో అంతే రేంజ్లో ఈ సినిమాలో కూడా ఫన్ ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రస్ట్రేషన్. ఇది కంప్లీట్గా వేరే స్క్రిప్ట్తో వస్తున్నాం. సో క్యారెక్టర్స్ అవే, వేరే స్క్రిప్ట్. నీకు అర్థమైంది అది ఎట్లానో? అర్థం కాలేదు సార్. ఇప్పుడు నిన్న మొన్న నువ్వు సర్కార్ వారిపాటు ఇంటర్వ్యూ చేసావు కదా? అవును సార్. మహేష్ గారిది మళ్ళీ ఈరోజు మమ్మల్ని చేస్తున్నావు కదా, అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే. కానీ అది వేరు ఇది వేరు. అది వేరు, అది వేరే బట్టలు, ఇది వేరే బట్టలు. అట్లా మళ్ళా డైలాగ్ రిపీట్ అయినప్పుడు అలా కుర్చీ తీసుకొని నెత్తివాళ్ళు కూడా అంటున్నారు కదా. అవును అదే అండి, ఆ గుర్తులు తాలూకా. ఎందుకంటే అది ఫ్రస్ట్రేషన్ మాకు. ఎందుకంటే వాళ్ళని చూడగానే మాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ రాగానే మా అది అంటే అట్లా అలాంటి వాళ్ళు వాళ్ళు బ్యాచ్. మీరు రాసిన డైలాగుల మీద మీరే ఫంచులు వేసుకుంటారు అంటే మీరు మంచి స్పోర్టివే సార్. అంతేగా అంతేగా అంటే ఇది సీక్వెల్ లో కూడా ఇదే డైలాగా? అది సూపర్ కదా, అది గొప్ప పాజిటివ్. సార్ అది పాజిటివ్, అది మంచిగా అనిపించింది సార్. ఎవర్ గ్రీన్ అంటే జనరేషన్ చెందాల మీరు. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చేసుకుంటూ వస్తున్నావు సార్, అది ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది. ఇందులో ఒకటి చెప్పాలి, అందరు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు అందరు. ఇంతకు నువ్వు అన్నట్టు ఆలీ, వెన్నెల కిషోర్, ఇంకోటి అడుగుదామని మురళి శర్మ గారు, ఫ్యాన్ ఇండియా సార్, హీరోయిన్స్ అందరూ. తర్వాత అన్నపూర్ణమ్మ గారు, వై విజయ, ప్రగతి, మొత్తం అందరూ చాలా బాగా చేశారు. సార్ కూడా ఇప్పుడు ఒకసారి ఫుల్ ఫ్లో లో చూసేది ఏంటంటే అందరూ బాగా చేశారు. సీన్స్ అన్ని అన్ని చాలా సరదాగా ఉంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాన్ స్టాప్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్. అండ్ నిజంగానే ప్రేక్షకులు ఇలాంటి సినిమా కావాలి, దేర్ ఇస్ నో డౌట్. కోవిడ్ తర్వాత ఒక 2-2.5 ఇయర్స్ తర్వాత ఇంత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ రాలేదు తెలుగు స్క్రీన్లో. అది మాత్రం F3లో తప్పకుండా చూస్తారు ప్రేక్షకులు. అండ్ ఫ్యామిలీస్తో మళ్ళీ అందరు కలిసి రావాలి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మళ్ళీ అంటే ఫుల్ ఎమోషనల్గా సర్లేరు నీకెవరని చూపెట్టారు సార్.
ఇప్పుడు కామెడీగా వస్తున్నారు, మళ్ళీ వచ్చేది ఎట్లుంటుంది సార్? ఇంకా ఏం అనుకోలేదు, ముందు దీని మీదే ఉంది ఫోకస్. సో దీని తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆసనాలు ఏమన్నా ఉన్నాయా సార్? అట్లా అక్కడక్కడ బిగినింగ్లో ఉంటుంది, బట్ మెల్లగా వేరే మూడ్లో ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ హుషారుగా ఉంటాం కదా ఆ డబ్బుల కోసం. తర్వాత ఎక్కడో ఎండ్లో మళ్ళీ ఫ్రస్ట్రేషన్ కొంచెం వచ్చి మాకు నేర్పిస్తారు పాఠాలు, కొంచెం మెసేజ్. అందరికి మంచి మాటలు చాలా బాగా రాశారు డైరెక్టర్ గారు. అయితే రాగిపూడి అంటే ఆ కలమే ఒక ఒక బాగా వచ్చేస్తున్నాను. సార్ కలం అంటే యాదికి వచ్చింది ఈ మనీ ప్లాంట్ బిర్యానీ కొత్త ఆలోచన. మనీ ప్లాంట్ సాంబారు ఇది అంటే రివెంజ్ కోసం పెట్టినరా లేకుంటే లక్ కోసం అని పెట్టినరా అట్లా? అంటే ఇంకా ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ గ్రీడీనెస్, అంటే ఇంట్లో మొక్క పెట్టుకుంటేనే డబ్బులు వేస్తుంటే ఆ మొక్క తింటే ఎందుకు రావు డబ్బులు అనే ఆలోచన మనిషి డబ్బుల గురించి. డబ్బు కోసం ఎంతైనా డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటాడు కదా, అట్లా ఆ రకంగా ఎన్ని ఆకులైనా మేస్తాడు, ఆదాయం కోసం ఎన్ని ఆకులైనా మేస్తాడు. మంచిగా ఉంది సార్ మీ ముగ్గురు కాంపిటీషన్లా. ఇంకా మంచి మంచివి 24 దాకా రావాలి, 4 కాదు 24 దాకా అయినా సురబుద్ధి అవుతుంది. ఎవ్వరేం తక్కువ లేరు, అందరి టైమింగ్ అదిరిపోయింది, అందరు బాడీల లాంగ్వేజ్ అందరికి ఇష్టం. సఫ్ఫాట్లు కీకెలు తప్ప ఏమి ఉండవు థియేటర్లు. ఒక ముచ్చట ఉన్నది లాస్ట్లో, నేను ఇంకా అది ఇవి ఫన్ చాంగం చూద్దాం అనుకున్నా. ఎఫ్ కదా ఫన్ చాంగం, ఫన్ చాంగం దానికి కూడా వర్తిస్తుంది వాస్తు కన్నట్టు పెట్టుకున్నా. ఫన్ చాంగం స్టార్ట్ చేద్దాం. ఫన్ చాంగం, ఇది ఫన్ చాంగం సార్. ఓకే ఫన్ ఫన్ చిలకేదయ్యా చిలక సిజీ సార్ అది ఎఫ్ సార్ అది ఎఫ్ అది కూడా ఎఫ్ ఏ ఏం మాట్లాడుతున్నావు చిలక ఎఫ్ అంటే బాబు చిలక ఎఫ్ అంటే ఫ్లయింగ్ సార్ ఫ్లయింగ్ లో చిలక ఇది వాస్తుకు ఫన్ చేస్తుందని నువ్వు వెళ్ళిరామ్మా స్వేచ్ఛగా ఉండాలి ఈ సినిమా మనకు స్వేచ్ఛగా ఉంటుంది బంధించినట్టు ఉండదు అని చెప్పి దానికి చెప్పిన జామ్ చెట్టు మీద కూర్చుంది ఆల్రెడీ అయితే బ్లూటూత్ మనకు ఫన్ చేస్తుంది సార్ అది చెప్తుంది మనకు టచ్ లో ఉంది యాడ తగ్గని దగ్గు ఫాటి సారు వేడున్న ఎంత కేసి సారు చూడాలి ఏమంటున్నావు సరే ఏక నెంబర్ ఏంటి సార్ ఇది దిల్రాజ్ సార్ ఫిల్రాజ్ ఎందుకు వచ్చాడు దిల్రాజ్ ఎందుకు వచ్చిందంటే ఫన్ ఇది వస్తుందంటే ప్రొడ్యూసర్ గారి ఫోటో వేస్తారేంటి తీసేయండి సార్ మనసులోకి వెళ్ళి తీసేయండి ఏమన్నా ఉంటే పైసలు ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి మీరు అంతే ఆయన పైసలు చాలా పైసలు పెట్టాడు సినిమాకి చాలా పైసలు పెట్టిండు చాలా సినిమాలు ఉన్నాయి పక్కకు పెడదాం పక్కకు పెట్టి ఆయన ఏదో పాపం ఏదో ప్రొడక్షన్ తీసుకుంటూ ఆయన ఉంటే నువ్వు ఆయన ఆయన ఫోటో తీస్తావు నువ్వు తర్వాత తర్వాత ఎవరిని తీతాం శిల్క ఓకే సిన్సియారిటీ సీనియారిటీ రైట్ రాగిఫడి అన్నానా రాకింగ్ డైరెక్ట్ కరు రాగి ఫొడి అన్న రాళ్ళను కూడా ఫొడి చేసి అన్న ఏం నెంబర్ తీయమంటావు 4 నెంబరు ఏ వచ్చినాయా బాబు ఆడోళ్ళ ఫోటో వచ్చింది లగ్గమైంది సార్ తమ్మి అన్న అనుకోవాల్సిన వయసులా మీరు తమ్మన్నతో ఎట్లా ఇది కరెక్ట్ కా కాదా నా సిల్క్ ఎప్పుడు తప్పు చెప్పలేదు నేను అసలు మైండ్ లో అదేం లేదు అసలు మైండ్ లో లేదు లోపల మైండ్ లో లేదు బాడీలు ఉంది అదే తీసేయాలి నరాలు జిమ్ అంటున్నాయి సార్ ఇది చూస్తుంటా సూర్యుడు మేడము ఇట్లున్నది వాట్సాప్ స్టేటస్ అవన్నీ చూస్తుండే అప్పుడప్పుడు వాట్సాప్ స్టేటస్ మీ ఇంటామెకి చెప్తున్నా సార్ నా వాట్సాప్ నువ్వు లేనిపోయి చిచ్చు పెట్టబోగా పాస్వర్డ్ తంబు ఇది కట్ చేసుకొని పెట్టుకో ఏం కాదు ఏం లేకపోతే ఏం కాదు ఇది తీసి లాక్ ఓపెన్ చేసి చూడు సాటు ఇంకా ఏమేం పనులు చేస్తున్నాడు షాటింగ్ అనేది చూడు మేడం నేను చెప్తున్నాను కాదు ఎవరు తీద్దాం సార్ రాగిఫడి సార్ అరుణ్ తేజ్ తీద్దాం అరుణ్ తేజ్ అన్న ఐటీలో అందగాడు మొన్ననే గద్దల కొండ గద్ద అంటే నీకు పడదా చిలుక సరే గద్ద ఫేర్ తీసేస్తున్నా ఎఫ్ 2 F 3 ఓకే కదా ఫండు ఫండు తింటాడు మంచిది తీస్తున్న ఆయన నెంబర్ ఏది తీయాలి ఏమున్నాయి
అదో చూడాలి కథ. సినిమా గురించి ఏదైనా రావాలి వస్తే గ్యారంటీకి వస్తుంది సార్, అబద్ధం చెప్పదు. అది నా చిలికి ఎన్నడూ ఫెయిల్ కాలి. అయ్యో ఏంది సార్ ఇట్లున్నది, ఇది ఏంటిది వెడ్డింగ్ 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 బ్రో ఓ లగ్గ పత్రికనా దగ్గరలోనే ఉన్నది అన్నట్టు లగ్గం. లేదు లేదు అప్పుడే లేదమ్మా. ఇవన్నీ చూసినాక నేను చేసుకోను, ఇట్లుంటది ఆ రోజులతో ఏమన్నదా లోపట లోపల దాని గురించి ఆలోచించట్లేదు. మరి ఎందుకు వచ్చింది మరి అది? అది చిలక తప్పు చెప్పదు అన్నారు వాడు. మాది తమన్న వచ్చినప్పుడు రైట్ మీకు పెళ్లి వస్తే రాంగా సపోర్ట్ చేసాం లాస్ట్ కి. అవునా? అట్లయితే ఓకే, నేను నీకు సపోర్ట్. ఎంత కేశం సార్ అనుభోగం ఉన్నది ఫ్యామిలీ మీద, రాగి ఫుడ్ అన్నక అనుభోగం ఉన్నది, నీకే అనుభవం లేదు ఈ సినిమాలు ఎట్లా చేయగలిగినావు? ఎఫ్ టూ చేసే అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ అనుభవం ఉందనే స్టార్టింగ్ ఓపెన్ చేయవలసిందే, ఫోన్ ఇడివో కాళ్ళు అన్ని ట్రాప్ చేయవలసిందే, చూడాలి పిల్లెవరు కానీ పెట్టాలి చూసుకోవాలి. ఎక్కువన్నది ఇట్లున్నది కథ చూడు. మళ్ళా ఎఫ్ ఫోర్ కల్లా ఫెడ్డింగ్ చేసేసుకోవాలి. పుస్తెల తాడు, పుస్తెల తాడు రెడీగా పెట్టుకో. ఏమంటున్నావు అమ్మా ఖతర్నాక్ సిల్కా మళ్ళా ఫస్ట్ కా నుంచా? ఓకే ఎంత కేసు సార్ నుంచే మొదలు పెడదాం. లేవట్టు లేవట్టు ఫస్ట్ కాన్ నుంచి లేవట్టు. ఏక నెంబరు అన్ని కలుపుతాం సార్, ఏం కాదు. చూద్దాం మళ్ళా ఏది వెళ్తుందో ఏందో కథ. ఓకే ర్యాండమ్, అది ర్యాండమ్ తీసారు. ఎవరికి తీస్తున్నారు? మళ్ళా అదే వచ్చారు వాళ్ళకి బాగా కొంచెం మిగలాలి, సినిమా ఎంత బాగా తీసినా వాళ్ళకి ఎప్పుడు బాగా మిగలాలి అనే ఆలోచనలోనే ఉంటది. దానికనే నీ చిలక కరెక్ట్ గానే తీసినట్టుంది. లోపల ఉన్నది అంతే, ఎందుకంటే రిలీజ్ టైం వచ్చేస్తుంది. కార్డు నేను చేస్తే జాతకం మీరు చెప్తారు సార్, ఇంకా చిలక కూడా మీరే తీసుకుంటారు. ఇంకొకటి రెండు ఉన్నాయి, తీయి తీయి వరుసగా తీతున్నా. ఒక్క నిమిట్ ఈసారి రాగి ఫోడ్ అన్నాక ఏమున్నదో చూడాలి మరి. ఉఫు లేవాలే రావాలే ఫోటోవా మనసులు తలుసుకో. ఈసారి అన్న మంచిగా వచ్చారు. క్లాప్ బోర్డు ఒక ఒక కెమెరాను నా డైరెక్షన్ మైక్ గ్యారంటీ. ఒక ఫైల్ వస్తే నాకు సాటిస్ఫై చేయమని చిలకని వర్క్ కదా. దయచేసి ఇంకో చిలకని మాత్రం తీయొద్దు. మహిళ ఫకీర్ ఫానము చిలకలు ఉన్నట్టు అదే ఇంకో చిలకని మాత్రం తీయొద్దు లోపల నుంచి. అది నా చేతుల్లో ఏముంది సార్, చిలక ముక్కులో ఉన్నది. ఓకే సూతం ఏంది అది? పూజ పూజ అంటే మేము వేస్తుంటే మీరు కెమెరా కానీ ఆలోచిస్తున్నారు ఏంటమ్మా ఇది? ఏంటి సార్ ఇది? ఏంటిది ఇది? పద్ధతేనా? అదే ఇది ఒక పద్ధత అనిల్. ఏంటి సార్ ఇది? ఏదన్నా సజ్ పెట్టుకు మీద పెట్టు. నాకేం తెలుసా బాబు అది ఏం చెప్తుందో, నువ్వేం చేస్తున్నావు? నేను నా ఫోకస్ అంతా సినిమా మీద ఉంది. ఈ పూజ హెగ్డే తమ నా గురించి సినిమాలు చేశారు కదా, ఫోకస్ అక్కడనే ఉంది, లెన్స్ మాత్రం పక్కకు. ఇంకా ఆఖరికి ఉన్నది అందగాడు, ఆరు అడుగులు అందగాడు. ఏమంటావు మరి అరుణ్ తేజం ఎట్లున్నాడు, వెలిగిపోతుందా ఈసారి? స్టార్ ఎట్లున్నది? ఓకే ఆఖరికి ఒక్కటే ఉన్నది, రెండు ఇట్లున్నది గుంఫలో గోవింద. ఏమి వెళ్తుందో సూతం. ఇదేంటి సార్ మంచం వచ్చింది? ఫస్ట్ నైట్ బెడ్ ఫెడ్డింగ్ బెడ్ వచ్చింది. ఇందాక వెడ్డింగ్ ఇప్పుడు ఫస్ట్ నైట్ బెడ్. ఏం చేయాలి చెప్పండి మీరే. మీకు మనసులో నాటుకోనే ఉన్నది, దబ్బున చేసుకోండి నాగబాబు సారు చూడండి. జర దబ్బున చూసి మళ్ళా చుట్టాలు ఉన్నారా లేకుంటే దగ్గర వాళ్ళు ఉన్నారా చూసి దబ్బున లగ్గం చేయి, పుస్తే కట్టు ఒక ఇంటోని చెయ్యి, లేకుంటే మాకు యాస్తకు వస్తున్నది ఇవి చూసి చూసి. చిలుక అయిపోయిందిగా, నువ్వు వచ్చేయచ్చు అర్ధ గంటలరా, నావిగేషన్ పంపుతారా. ఇంకా చెప్పండి సార్ ఎవరు ఫేర్ మీన్నా చూడాలన్నా చిలుకను ఆఫేసిగా. ఎఫ్ త్రీ గురించి కాడ దీమును. ఎఫ్ త్రీ ఫన్ను ఫైర్ స్టేషను ఫైసలు ఫైసలు ఫైసల్ కాడ ఆగింది సార్, ఫుల్ ఫైసలు ఫొట్టు ఫొట్టు రాలనున్నాయి ఫైసలు. గల్ల ఫెట్టె నిండనున్నది, ఎన్ని టాకీస్ల రిలీఫ్ అవుతుందో మైండ్ అంతా రిలీఫ్ అవుతున్నది. ఫైసల నిర్మాతకు కూడా గల్ల ఫెట్టె నిండబోతున్నది. ఎందుకంటే ట్రైలర్ తర్వాత ఎక్కడ చాలా హ్యాపీగా ఉన్నానంటే అందరు ఫ్యాన్స్
కోరుకుంటున్నారు. ఈ సినిమా బాగా ఆడాలి, ఎందుకంటే ఫ్యామిలీస్ రావాలని అందరూ మెసేజ్ పెట్టారు. సో నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు మెసేజెస్ పెట్టారు ఆల్ హీరోస్ ఫ్యాన్స్. సో సో ఇది చాలా పాజిటివ్గా ఉంటుందని నాకు. అందరికీ అట్లే ఉంది సార్, వెయిటింగ్లు ఉన్నారు కడుపు నిండా కామెడీతోనే. మీరు 27 తారీఖు నాడు శుక్రవారం వచ్చేస్తున్నారు, హీట్ అయిపోతున్నది. ఇంకా ఆల్రెడీ ఎక్కడ చూసినా ఫైజలిగా అదే కదా సార్ కావాలి. అవును సార్, వీళ్ళకు లగ్గాలు గానోళ్ళని కూడా మ్యూజిక్ లో పెట్టిన. నువ్వు తీసిందేమో ఫ్యామిలీ సినిమా, లగ్గాలు గానోళ్ళనేమో మ్యూజిక్ పెట్టిన. చాలా బాగా చేశారు. సో అండ్ ఆల్సో కెమెరామెన్ శ్రీరామ్ చాలా బాగా తీశారు. కలర్ఫుల్గా F2 చూసినా కూడా ఇప్పుడు కూడా టైలరింగ్లో చూస్తే ఏడు అస్సలు ఇంత కన్ను దిఫ్కోకుండా ఉన్నది, అట్లా కలర్ కలర్ కలర్గా ఉన్నది. కొంచెం బ్రైట్గా కొంచెం అప్లిఫ్టింగ్ ఉండాలి మూడ్ అనేది. అవును, ఇది ఇందులో అడిగిరా సార్? ఇస్తారా అడిగితే? లేదు, ఇప్పుడు మనం అంటే ఇక్కడే తెలుగే స్ట్రైట్ రిలీజ్, ప్రజెంట్ హిందీ దాకా మనం ఇంకా ఆలోచించలేదు. అంత మంచిగా కుదిరింది సార్, అట్లా ఆస్తుకు అన్ని గ్రహాలు కుదిరినాయి. ప్రొడ్యూసర్ కాడి నుంచి హీరోల కాడి నుంచి ఇంకా మ్యూజిక్ కెమెరా అన్నీ కుదిరినాయి మంచిగా ఆస్తుకు. చాలా హ్యాపీగా ఉంది సత్య గారు మీరు వచ్చి ఈరోజు ఇక్కడ మాతో టైం స్పెండ్ చేయటం. తమ్మి అని సార్, తమ్మి సరే హోస్ట్ చేసినందుకు. సో మేము కూడా యాజ్ ఇదిగా మీకు ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి. సో మీరు రెమ్యునరేషన్ కూడా మళ్ళీ ప్రొడక్షనే అడగండి, మీకేం సంబంధం లేదు. తీసుకొని వెళ్ళిపోవటమే, మీ ఒంటి మీద ఉన్న కాగితాలే మీరు రెమ్యునరేషన్. ఓకే, అవి అండర్లైన్ చేసి లెక్క పెట్టుకుంటారు వాళ్ళు ఎన్ని నోట్లు ఉన్నాయనేది. ఏం కాదు, పెద్ద పెద్దలతో మాట్లాడే గొప్ప విషయం. లేకపోతే వెంకటేష్ వెంకటేశం సార్తో మనం ఈరు దాకొచ్చుడు అంటే గొప్ప విషయం కదా. సీరియస్లు అయినా కామెడీలు అయినా మించిన వాళ్ళు లేరు సార్, మీరు ఇన్స్పిరేషన్ కూడా. అరుణ్ తేజ మన కూడా కష్టపడి కండలు పెంచి బొత్త మీద ఫలకలు తీసి ఏమేమో తిప్పలవాడి కసి మీద మీకు యాడ్స్ ఆఫ్. ఈ సినిమా పెద్ద హీట్ సార్, ఇక చెప్పనవసరం లేదు. మీరు ఉన్నారా అంటే ఇంకా అంతే, ఇక అంతే సార్. ఇక అందరు కేర్ టేకర్లు, బాయ్ బాయ్.